ఇష్టమో వాడు ముందు గంట పసిగెత్తి మీకు ఎగ్జైట్మెంట్ గుర్తు చేస్తాను, మీకు ఆకర్షించే విధంగా అన్ని ప్లాన్స్ వేసుకుంటారు. ఆ విధంగా వేసుకొని వాడు ఏం చేస్తాడంటే మీరు కూడా ఆటోమేటిక్గా మీకేం తెలియదు నిజంగా ప్రేమిస్తున్నాడు, ఇది బాగా చూసుకుంటాడేమో, ఫ్యూచర్ లో కూడా వీటితో ఉంటే నాకు మంచి లైఫ్ ఇస్తాడేమో అనుకోని మీరు కూడా ఆటోమేటిక్గా మీరు మైండ్ ట్యూన్ అయిపోయి అతనితో నడవడం మొదలు పెట్టాక అతను ఏం చేస్తాడంటే మీకు ట్రాప్ చేసి లవ్ ట్రాప్ చేసి లవ్లో దింపి వాడి కోరికలు నెరవేర్చుకొని మీ పరిస్థితి అప్పుడు ఏమైంది సార్? ఒక ముక్కు మొక్క తెలియని అబ్బాయి మీరు ప్రేమలో పడి మీరు ఏ విధంగా మోసపోయారు చూశారు కదా. మీద ప్రస్తుత సమాజంలో అలా ఉంది, నేను అందరూ అన్న కొందరు మోసపూరితమైన వ్యక్తులు మీకు పరిచయం అవుతుంటారు, ఆటోమేటిక్గా మీ జీవితంలోకి వస్తారు. అలాంటప్పుడు మీరు ఏంటనేది మీరు గమనించాలి, మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ మీకు ఉండదు. అదే చెప్తున్నారు, మీకు ఆటోమేటిక్గా ట్రావెల్ అయిపోతారు, ప్రేమ అనే ఉచ్చులో మీరు పడిపోతారు. ప్రేమ ఉచ్చులో పడి మీ జీవితం ఏ విధంగా ఫైనల్ నాశమవుతుందో చూసారు. ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో ఒక కలకల ప్రేమ కలకల లేదు ఈ మధ్యన, వాళ్ళు మూడు నెలల క్రిందట మనకి వెలుగులోకి వచ్చింది, కానీ ఆల్రెడీ కింద సంవత్సరం మేడాల్లో జరిగింది. శ్రద్ధ అనే అమ్మాయి, అదే మీకు చెప్తాను చిన్నగా ఒక 5 నిమిషాల్లో తెలిసేస్తుంది. ముంబైలో మధ్యతరగతి కుటుంబం, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులకి శ్రద్ధ అనే అమ్మాయి ఉంది. శ్రద్ధ పేరు. ఆమె కాల్ సెంటర్లో మామూలు పనిచేసుకోవడానికి కాల్ సెంటర్కి ఎప్పుడు డైరీ వెళ్ళేది. ఆఫ్తాబ్ అమీన్ అనే ఒక యువకుడు వచ్చేసి ఆమె అందంగా ఉందనుకొని మాయలో పడి ఆమెకి కొంచెం ప్రేమ వ్యవహారంలో దించాడు. అలాగ కొంత ట్రావెల్ అయ్యింది, ప్రేమ వ్యవహారంలో అలాగే ట్రావెల్ అయ్యి వాళ్ళకు కూడా చట్టపట్టాలు వేసుకుని ముంబై వీధుల్లో గట్రా కొన్ని రోజులు 15 రోజులు గట్రా తిరిగి మొత్తం ఇది ఈ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. ఈ విధంగా అమ్మాయి కాల్ సెంటర్ కానీ జాబ్కి వెళ్ళి ఈ విధంగా అబ్బాయి మాయలో పడింది, వీళ్ళు కట్ చేయాలనుకుని వీళ్ళు ఏట్ చేశారు, తల్లిదండ్రులు మందలించారు. మందలించిన ఏం చేసింది, అతను మొత్తంగా ఆమెను అటాక్ చేస్తాడు, మొత్తం అతని వల్ల పడిపోయింది ఆమె. వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీకి పారిపోయారు. కాక మాది సార్ తల్లిదండ్రులతో ఇక్కడ ఉంటే ఇబ్బంది, మనం ఢిల్లీకి వెళ్ళిపోదాం, మనం హ్యాపీగా జీవితాన్ని గడుపుదాం అనే కాన్సెప్ట్ ఢిల్లీ ఒక ప్లాట్ తీసుకొని అక్కడ రెంట్కి తీసుకుని వాళ్ళిద్దరు ఉన్నారు. అక్కడ ఉంటే అతను ఏం చేస్తాడు, వాడేంటి వాడి కోరిక తీర్చుకొని వాడి ఏమైనా ఆమె ఆమె దగ్గర డబ్బులు గట్రా ఏమైనా ఉంటే అది కోరుకొని ఆమె వదిలేయాలనే కాన్సెప్ట్ వాడు ఎంటర్ అయ్యాడు ఈ జీవితంలోకి. ఆ ఢిల్లీలో కొన్ని రోజులు సంసారం చేశారు, ఆ విధంగా కొన్ని రోజులు గడిచింది. ఆయన డేట్ చేశాడు, ఈ విధంగా ఉన్నాం కదా మనం పెళ్లి చేసుకుందాం అనే కాన్సెప్ట్ అమ్మాయి అన్నది. నాకు పెళ్లి గిల్లి నాకు ఏటవద్దు, నా పర్పస్ ఏంటంటే నేను మీకు అనుగ్రహించాలనుకున్నాను, నేను అనుగ్రహించాను, నా కోరిక నెరవేరిపోయింది, చెబుతాను నేను పెళ్లి గిల్లి నేను నాకు అవసరం అన్నాను. ఈ మధ్య గొడవల్లో వాళ్ళిద్దరి మధ్య చాలా తగాదాలు జరిగాయి. ఇప్పటికీ ఆమె ఒప్పుకోకగల పెళ్లి చేసుకోవాలి, లేదు మా తల్లిదండ్రులకి నేను వచ్చాను, నేను నీతో నీకు నన్ను వచ్చాను, నేను ఇంటికి వెళ్తే నేను ఈ విధంగా అందరి దగ్గర నేను మోసపోతాను, అవమానం గురవుతాను అనే కాన్సెప్ట్లో ఆమె అంటే అతను ఎప్పటికీ ఒప్పుకోగల అతను ఏడ్ చేశాడు ఈమెనే ముంతు నొలిమి